ఏయ్ మెల్లిగా. హాయ్ డాక్టర్. హాయ్. నిన్ను ఇక్కడికి రావద్దని చెప్పానా? నీకోసం రాలేదే, నేను శాంతి కోసం వచ్చాను. డాక్టర్ ఏమైందో తెలుసా? చెప్తే మీరు అస్సలు నమ్మరు. కార్తీక్ కి ఫుల్ పవర్, అందుకే నేను స్పైడర్ మ్యాన్ పెయింటింగ్ వేస్తున్నా. చాలు, చెప్పమన్నా. శాంతి వెళ్ళి పడుకో. నిన్న నాలో ఎన్నో యాక్సిడెంట్స్ ఉన్నట్టుండి, కార్ ఎగరడం, బైక్ ఎగరడం, కానీ నాకు మాత్రం ఏం కాలేదు. ఇంత పవర్ నాలో ఉందని నిన్నటి వరకు నాకే తెలియదు. ఈ సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, బ్యాట్మ్యాన్, చిరంజీవి వీళ్ళందరికీ ఉంటుందే అలాంటి పవర్. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? ఇదంతా నీ వల్లే. నిన్ను చూసినప్పటి నుంచే నాలో ఇలా జరుగుతుంది, ఫుల్ పవర్. ఉదాహరణకి ఆ కిటికీలోంచి నేను దూకాననుకో, ఏమవుతుంది? చస్తావు. అది మాత్రం జరగదు. నేను చావునే మోసగించగలను. ఐ కెన్ చీట్ డెత్. ఓ అలాగా? అయితే ఓ పంచాయి, ముందు వెళ్ళి దూకు. ఎమర్జెన్సీ వార్డ్ కిందే ఉంది, డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి పడతావు. నువ్వు మార్చిని రెడీగా పెట్టు. ఓకే సిస్టర్. ఎస్ డాక్టర్. బాడీకి ఫోన్ చేసి డైరెక్ట్ గా ఒక బాడీ వస్తుందని చెప్పు. చెప్పు ప్లీజ్ గో. వెయిట్, ఐ బి బ్యాక్. నో కార్తీక్. శాంతి, నేను పెయింట్ చేయడానికి అవ్వలేదు. చెప్పరా కృష్ణ. రే కార్తీక్, తరుణ్ సినిమాకి రెండు టికెట్లు తీసుకున్నాను, వచ్చి పికప్ చేసుకుంటాను. వేర్ ఆర్ యూ? బిల్డింగ్ మీద నుంచి దూకబోతున్నాను రా. ఇట్స్ ఆల్ రైట్. ఎప్పుడు దూకబోతున్నావా? 9th floor. అవును రా, 9th floor. రే ఓకే, తరుణ్ సినిమా నచ్చకపోతే మహేష్ బాబు సినిమాకి వెళ్ళా. ఏమంటావు? నేను ల్యాండ్ అవగానే ఫస్ట్ నీకే ఫోన్ చేస్తాను. ఓకే ల్యాండ్ కార్తీక్. నో ఏంటి ఆటలుగా ఉందా? నేను చాలా సీరియస్గా చెప్తున్నాను, దూకేస్తాను. చెప్పేగా దూకు డాక్టర్. శాంతి, శాంతి, సీనియర్ డాక్టర్ని పిలవండి. ప్రెషర్ చెక్ చేయండి తొందరగా. సంధ్యా, ఐమ్ సారీ ఇలా జరుగుతుందని. నేను వెళ్ళిపో, ఇక్కడ ఉండుకు. ఒక ప్రాణాన్ని కాపాడటం ఎంత ముఖ్యమో నీకు అర్థం కాదు. ఇకన్నీ జోకులే, ఆటలే. ముందుకి నుంచి వెళ్ళు. ఇంకెందుకు నించున్నావు? రా పెళ్లి చేసుకుందామని పిలవడానికా? ఈ బటర్ఫ్లైలు చూపించడాలు, బిల్డింగ్ నుంచి జంప్ చేయడాలు, ఇంకెవరితో నేనే పెట్టుకో. ముందు డాక్టర్కి చూపించుకో, సైకియాట్రిస్ట్కి చూపించుకో. ప్లీజ్ గో. సంధ్యా,